नमस्ते वेलकम टू आधान మొత్తానికి నాయుడు గారి వ్యూహం ఫలించే దిశగా అడుగులైతే తెలుగుదేశం వేయగలిగింది ఫలిస్తుందా లేదా అది వేరే విషయం ఢిల్లీలో ఎన్టీఆర్ గారి శత జయంతి సందర్భంగా విడుదల చేసిన 100 రూపాయల నాణం వేదిక కూడా నాయుడు గారి రాజకీయానికి బాగా ఉపయోగపడింది బీజేపీ పెద్దలకు దగ్గర అవడానికి ప్రాక్సిమిటీ మరోసారి పెంచుకోవడానికి ఆయన దాన్ని వినియోగించుకున్నారని ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్ నుంచి వినిపిస్తుంది సో ఎలా అది అంటే పెరుగుతున్న జనసేన ప్రాబల్యాన్ని మోదీ దగ్గర పవన్ కున్న ఆ ప్రామినెన్స్ ని ఆయన పూర్తి స్థాయిలో గమనించిన తర్వాత లేదు లాభం లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పూర్వ వైభవం సంతరించుకోవాలంటే మోడీ తోటి సెలవాలి ఈ క్రమంలో పవన్ ఎక్కడైనా ఏదో ఒక దగ్గర ఒక అంతరాయంగానో ఆటంకంగానో ఉంటారన్న అనుమానం అయితే తెలుగుదేశం కలిగింది సో పావులు కదిలాయి పావులు కదిపారు बीजेपी पेद दिन प्रतिपादन उचार पवन तो साहित्यान मे हर्षिस्ना अभिनं तपेम एलयस पार्टनर का वारे प्राधान्य अदे क्रम में 2024 वदी 2029 पवन सीएम अभ्यर्थि प्रोजेक्ट अने प्रतिपादन तनक अत्यंत सन्नीतम बीजेपी नायक द्वारा प्रधानमंत्री नरेंद्र मोदी की अलग अमित षा देरवे सचार इनफाक्ट नेशनल मीडिया दी संबंधी नागरू वार्ता कथना विभिन्न मीडिया वच्चाई सो ई डेवलपमेंट दे संकेत इंडिया लो अमेयंगा पेरुगुतुन्न पवन प्राबल्यान्नि एमन्ना तग्गिंचे प्रयत्नमा एत्तुगड व्यूहमा ఏంసారని విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు నమస్తే చందు శ్రీనివాస్ గారు నమస్కారం వజ్జన్ గారు మనం తీసుకున్న టాపిక్ లో వజ్జన్ గారు అంటే ఇప్పుడు దాకా రాజకీయాలు పూర్తిగా అవగాహన చేసుకోకపోతే వీళ్ళ బుట్టలో పడొచ్చు కానీ పరిణితి చెందిన రాజకీయ నాయకుడు గారు రూపాంతరం చెందాడు కాబట్టి అతి చూసి అడిగేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో గతంలో జరిగిన అనుభవాలు ఇచ్చా ఆయన సీఎం అయితేనే ముందుకు వెళ్తాడు తప్పితే అది కూడా బీజేపీ ఒప్పుకుంటే తప్పితే ఇప్పుడు ఈసారికి 2024 పోనండి 2028లో మీకు ఇస్తామని చెప్పేసి వాళ్ళు నచ్చ చెప్పినంత మాత్రాన ఆయన వెనక తెర వెనక యంత్రాంగం నడిపినంత మాత్రాన గతంలో ఒక వ్యక్తి ఒక దేశ స్థాయిలో అత్యున్నత పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అప్పుడు కుదిరిందేమో కావచ్చు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అది పూర్తిగా వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ని అత్యంత నమ్మకమైన విశ్వాసమిత్రుడిగా బీజేపీ చూస్తుంది సర్టన్ టైంలో ఇటు కేసీఆర్ గారిని కావచ్చు అటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు జగన్ కావచ్చు ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది కాకపోతే రేపు 10 ఎంపీలు సీట్లు ఉన్నాయి కాబట్టి రేపు ఏదైనా జరగవచ్చు అన్న ఉద్దేశంతో అది పవన్ గెలిచినా ఎంపీలు ఇటే వస్తాయి ఇటు టీడీపీ గెలిచినా వస్తాయి అటు జగన్ గెలిచినా వస్తాయి అంటే ఎటు చూసినా ఎడ్జి బీజేపీకే ఉంది ఇక్కడ కూడా పరిణామాలు తెలంగాణ కూడా పూర్తిగా మారిపోయింది 15 కాన్స్టిట్యూషన్ మారిపోయింది కాబట్టి ఎప్పుడైతే కర్ణాటక దెబ్బతిందో బీజేపీ తన వ్యూహాలకి పదున పెట్టింది తన అందరిని దగ్గర తెచ్చుకుంటుంది ఎప్పుడు ఎవరికి బీజేపీ ఇంపార్టెన్స్ ఇస్తారో ఎవరిని ఏ విధంగా ఉంచుతారో తెలియదు ఎందుకంటే నాయకుడైన వ్యక్తి క్లారిటీగా క్లియర్గా ఎటువంటి నేర చరిత్ర లేకపోతే బీజేపీకి అత్యున్నత పొజిషన్లో వెళ్తారు నో డౌట్ అట్ ఆల్ ఏదైతే ఈ కేసులు కావచ్చు అనేక రకాల అభియోగాలు కావచ్చు అనేక రకాల అప్లికేషన్స్ కావచ్చు వ్యక్తిత్వం సంబంధించిన పనులు కావచ్చు ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి బీజేపీలో దానికి చోటు అనేది లేదు మీరు అనేది జగన్మోహన్ రెడ్డి గురించి ఆయనకంటే కేసులు ఉన్నాయి నాయుడు గారికి ఏమున్నాయి ఈస్ క్లీన్ మ్యాన్ నాయుడు గారికి అనుభవం ఉంది రాజకీయ వ్యూహం ఉంది చతుర్త ఉంది దానికి కథని లేదు కానీ ఇప్పుడు ఆయన నడవట్లేదు సార్ వజ్జన్ గారు మీకు కూడా అపారమైన అనుభవం 2 దశాబ్దాల పైన ఉంది జాతీయ రాజకీయాలు కూడా దగ్గరగా చూశారు అందరు ప్రముఖ ముఖ్యమంత్రులు కూడా చూశారు కానీ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు చరిష్మారు ఇప్పుడు వేరు కాలక్రమంలో వయసు పెరిగేకుంది కావచ్చు ఆ యొక్క రాజకీయాల సమీకరణ మారే విషయంలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తగ్గిందనేది మనం అనుకోవాలి ఇప్పుడు ఒకప్పుడు ఎన్డీఏని తన చుట్టూ తిప్పుకొని తనే చైర్మన్గా ఉండే ఒక చక్రం తిప్పి ఒక అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి చేసే పరిస్థితి నుంచి దేశంలోనే ఒక రాజకీయ చక్రం తిప్పిన వ్యక్తి ఈ రోజున ప్రతిరోజు ఎప్పుడు పిలుస్తారా బీజేపీ అని ఎదురు చూసే పరిస్థితి అది కూడా 7 సంవత్సరాలు పట్టిందంటే మీరు ఆలోచించుకోవచ్చు ఒకప్పుడు తక్కువగా అంచనా వేశారు మోడీ గారిని ఈ రాష్ట్రాలు ఎలా అడుగు పెడతావు చూస్తారన్నారు అటువంటిది వాళ్ళని కలవటానికి 7 సంవత్సరాలు పట్టింది మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన పెరుగుతున్న గ్రాఫ్ కావచ్చు మోడీ గారికి ఆయన చరిష్మా గారు కావచ్చు దేశవ్యాప్తంగా ఆయనతో మంచిగా ఉంటే తప్పితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయలేమనేది చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అవగతమైందనేది మనం అనుకోవాలి
కాకపోతే ఈయనకి ఢిల్లీలో సర్కిల్లో ఈయన్ని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో 2024 సీఎం చేస్తామంటే ఇప్పుడున్న పరిస్థితులు అలా లేవు. మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి, మీకు తెలియంది కాదు తెలియదని కాదు, ఆయనకు అత్యంత సన్నిహితమైన లాబింగ్ బీజేపీలో నాయుడు గారికి ఉన్న గొప్పతనం ఏంటంటే నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా నాకు ఆయనకు అత్యంత సన్నిహితులు ఉంటారు, ఉంటారు అన్ని పార్టీలో, అన్ని పార్టీలో ఉంటారు. సో బీజేపీలో కూడా ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్, నార్దర్న్ లీడర్స్ ఆయనకు చాలా అనుకూలంగా పనిచేస్తున్నారు, ఇంతకుముందు చేశారు, ఇప్పుడు కూడా అంకిత భావంతో వాళ్ళు పనిచేస్తున్నారు ఆయన కోసం. ఆయన ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలి, బీజేపీ మనం ఆయనతో కలిసే వెళ్ళాలని చెప్పి పట్టుబట్టి మరి సంఘ పెద్దల దాకా కూడా ఈ విషయం తీసుకెళ్లారు. మొన్నటికి మొన్న బండారు దత్తాత్రేయ గారి దగ్గరికి నాయుడు గారు వారి శ్రీమతి కూడా ఇద్దరు కలిసి వెళ్ళారు స్పెషల్ ఫ్లైట్లో. సరే, సందర్భం ఏదైనా ఉండొచ్చు కానీ రాజకీయం డెఫినెట్గా వచ్చి ఉంటుంది. కొద్దిగా మాట్లాడండి అని ఒక దత్తాత్రేయ గారి ద్వారా ఒక మెసేజ్ పంపించినట్టు. సరే, ఆయన కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నారు, ఆయనకుండే ఆబ్లిగేషన్స్ ఆయనకు ఉంటాయి, ఆయన ఎవరి ద్వారా చెప్పించాలో వాళ్ళ ద్వారా చెప్పించుంటారు. అంటే దత్తాత్రేయ గారికి నాయుడు గారికి ఉన్న సాన్నిహిత్యం అనేది అది ఓపెన్గా జరిగింది. అలాగే మొన్న ఢిల్లీలో ఈ 100 రూపీస్ కాయిన్ ఎన్టీఆర్ గారి శకపురుషుడి శత జయంతి సందర్భంగా తీసిన కాయిన్ సందర్భంగా కూడా ఆయన ఆ ప్లాట్ఫామ్లో కూడా ఆయన పొలిటికల్గా వినియోగించుకున్నారు అని చెప్పేసి ఢిల్లీ మీడియా రాసింది, నేషనల్ మీడియా. అది ఉపయోగించుకోవడం తప్పులేదు సార్. ఇక్కడ మీరు అన్నట్టు ఏదైతే దత్తాత్రేయ గారు చెప్పారు, ఒకప్పుడు కేంద్ర మంత్రిగా చేశాడు కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఎంత సఖ్యత ఉందో అదేవిధంగా మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్రేమ ఆయనకి స్వయంగా కలుస్తుంటారు. అయితే మామూలుగా ఉంటాయి రాజకీయాల్లో ఎవరు ఎవరినైనా కలవచ్చు. నిన్నగాక మొన్న అల్లు అర్జున్ జాతీయ స్థాయి ఉత్తమనటుడు అయితే ఇదే హర్యానా గవర్నర్ అయ్యి ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళి కలిసి సెలవు కప్పాడు కదా. అది మన తెలుగు వాళ్ళకి గర్వకారంగా భావించే ఇదిలో మొదటి నుంచి అలాయ్ బలాయ్ చేయటం కావచ్చు. ఒక సాంస్కృతి సంప్రదాయాల్ని తెలుగు వాళ్ళని ఒక చోటకు తీసుకొచ్చే ఆలోచన దత్తాత్రేయ గారిది కాబట్టి ఆయన్ని ఆయన కలయిక ఏదో అయిపోయింది అనేది కాదు. ఇప్పుడు అట్ట అనుకుంటే వెంకయ్యనాయుడు గారు కూడా బీజేపీలో ఉన్నా బీజేపీలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాల, దాదాపు 10-12 మంది మంత్రులు కూర్చోబెట్టి ఆయనకి ఏ పనులు కావాలో ఆ పనులు చేసి పెట్టే పరిస్థితి ఒకప్పుడు. తర్వాత ఉపరాష్ట్రపతి అయ్యారు కాలగమంలో, ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండి ఆ పదవీకాలం కూడా ముగిసింది కాబట్టి ఇక్కడ ఆయనకి ఎవరు, మీరు ఒక సీఎం రమేష్ ఉన్నంత మాత్రాన లేకపోతే సుజనా చౌదరి ఉన్నంత మాత్రాన ఇంకొక రఘురామ కృష్ణరాజు గారు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జనసేన కలపాలని ప్రయత్నం చేసే క్రమంలో వాళ్ళ 3 కుటుంబంలో ఎంపీ అవుదాం నర్సాపూర్ నుంచి అనుకున్న ప్రయత్నం చేస్తున్న మాత్రాన అమిత్ షా మోడీ గారికి అన్నీ తెలుసు, రాజకీయం ఎలా చేయాలో తెలుసు, క్లారిటీ సార్ ఒకటే వస్తుంది గారు. ఈ సందర్భంగా మనం చెప్పుకుంటుందంటే పవన్ కళ్యాణ్కి ఉన్నంత ఫాలోయింగ్ కావచ్చు, ప్రజాదరణ కావచ్చు, ప్రజల్లో 10 సంవత్సరాలు సస్టైనబిలిటీ నిలుచున్నాడు, పార్టీ కోసం డెడికేట్ చేశాడు, ప్రజల్లో విశేష ప్రజాదరణ. అది కాకుండా 3-4 దఫాలుగా వారాహ్యాత్రలో ఎక్కడ కూడా వేల మంది జనం, వేల నుంచి 1 లక్ష మంది కోసం అయితే ఎక్కడ అతను అవన్నీ తగ్గల. ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు. ఎవరిని మనం నమ్ముకుంటే, ఎవరు విశ్వాసమిత్రుడుగా బీజేపీ ఎమర్జ్ చేయగావాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా, తెలంగాణ అంటే పర్ల ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా లేదు బీజేపీ. అటువంటిప్పుడు బీజేపీ మనుగడ సాధించాలంటే ఒక బొమ్మ కావాలి, ఒక పరిణితి చెందిన రాజకీయ నాయుడు కావాలి, ఒక విశ్వాసమిత్రుడు కావాలి. అవి ఎవరు కనపడుతున్నారు? వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అతని కింగా కింగ్ మేకర్ అంతా అతని చేతిలో ఉంది కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నా 2024కి మాత్రం పవన్ కళ్యాణ్ సీఎంగా ముందు పెడితేనే జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. కాకపోతే లేకపోతే ఇంకే దేర్ ఇస్ నో ఆల్టర్నేట్.